హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఈరోజు వీడియోలో నల్ల శనగలతో ఇంట్లోనే పుట్నాల పప్పు ఎలా వేయించుకోవాలనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా వేయించుకోవచ్చు. ఇక్కడ నేను రెండు రకాలు వేయించి చూపించాను, మీకు ఎలా వీలైతే అలా వేయించుకోండి. సో మళ్ళీ లేట్ చేయకుండా ఈ శనగలు ఎలా వేయించుకోవాలనేది చూసేద్దాం. పదండి చూడండి, ఇక్కడ ఒక కప్పు నేను నల్ల శనగలు తీసుకున్నాను. ఈ శనగలని ఇప్పుడు పక్కన ఉంచుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కూడా కొంచెం మందంగా ఉండాలి. కడాయి మందంగా ఉంటేనే శనగలు బాగా వేగుతాయి. ఇలా మందపాటి కడాయి పెట్టుకున్న తర్వాత ఈ కడాయిలోకి ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ సాల్ట్ కొంచెం వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా సాల్ట్ కొంచెం వేడైన తర్వాత కొన్ని కొన్ని శనగలు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే శనగలు అన్నీ కూడా బాగా వేగుతాయండి. శనగలు కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా పొగలడం స్టార్ట్ అవుతాయి. శనగలు అన్నీ కూడా ఈ విధంగా బాగా పగలాలి. ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది చూడండి, శనగలు బాగా పగులుతున్నాయి కదా. శనగలు అన్నీ కూడా ఈ విధంగా పగిలిన తర్వాత ఇప్పుడు ఈ శనగలు అన్నింటినీ మనం ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ కూడా కొన్ని శనగలు వేసి మీకు వేయించి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొన్ని కొన్ని శనగలు వేసుకొని వేయించుకుంటే ఈ సాల్ట్ వేడికే శనగలు పగిలి పుట్నాల పప్పు తయారవుతాయి. చూడండి, ఈ విధంగా అన్నీ పగిలిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా శనగలు ఎలా వేయించుకోవాలనేది చూశారు కదా, ఇప్పుడు ఇంకొక రకం ఎలా వేయించుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఈ సాల్ట్ ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఈ సాల్ట్ తీసుకున్న తర్వాత ఓన్లీ కడాయి మాత్రమే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి 2-3 స్పూన్లు శనగలు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ శనగలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా రుద్దుకుంటూ ఉంటే శనగలు అన్నీ కూడా పగిలి పుట్నాల పప్పు తయారవుతాయండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు శనగలు వేయించాలన్నా కూడా ఈ విధంగానే వేయించుకుంటాను. చూడండి, శనగలు అన్నీ కూడా బాగా పగిలిపోయి పుట్నాల పప్పు తయారైనాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సాల్ట్ వేసి శనగలు ఎలా వేయించుకోవాలనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కడాయిలోకి కొన్ని శనగలు వేసుకోండి. ఈ శనగలు వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్ని ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత శనగలు కొంచెం వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం శనగలు వేగిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనం ముందు ఎలా అయితే రుద్దుకున్నామో ఆ విధంగానే రుద్దుకోవాలి. చూడండి, శనగలు ఈ విధంగా రుద్దుకుంటూ ఉంటే శనగలు అన్నీ కూడా బాగా పగిలిపోయి పుట్నాల పప్పు తయారవుతాయి. ఈ విధంగా శనగలు అన్నీ కూడా వేయించుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ శనగలు తినేటప్పుడు ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా వరకు పొట్టు కూడా ఊడిపోయి చాలా క్రిస్పీగా వేగుతాయి. చూసారు కదా, ఈ శనగలు 2 రకాలు ఎలా వేయించుకోవాలనేది. మీకు ఎలా ఈజీ అయితే అలా వేయించుకోండి. నాకైతే మాత్రం ఇలా పప్పు గుత్తితో రుద్దడమే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడన్నా నేను వేయించుకోవాలన్నా ఈ విధంగానే వేయించుకుంటాను. ఇవ్వచ్చేసి మనం పప్పు గుత్తితో రుద్దుకుంటూ వేయించుకున్న పుట్నాల పప్పు, ఇవ్వచ్చేసి మనం సాల్ట్లో వేసుకుంటూ వేయించుకున్న పుట్నాల పప్పు. మీకు ఎలా ఇష్టమైతే అలా వేయించుకోండి. చూసారు కదా, మనం నల్ల శనగలతో ఇంట్లోనే 2 రకాలుగా ఎలా పుట్నాల పప్పు తయారు చేసుకోవాలనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ శనగల్ని మీరు వేయించుకొని మీకు ఎలా బాగా వచ్చాయనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్ సంధ్య. బై బాయ్.